ప్రాబ్లం ఎక్కడ ఉంటే అక్కడ కమ్యూనిస్టులు కొండంత అండగా నిలబడుతూ ఉంటారు. పబ్లిక్ ఇష్యూస్ పై డైలీ తన వాయిస్ రైజ్ చేస్తూ పేదలకు భరోసానిస్తూ ఉంటారు. మెయిన్గా ఖమ్మంలో కమ్యూనిస్టులు ఇలాగే జెండా పాతేశారు. అందుకే ఇప్పటికీ జిల్లాలో ప్రజా సమస్యలపై ఎర్ర జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది. ప్రతి సమస్యపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఏదో రకంగా కమ్యూనిస్ట్ నేతలు ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటారు. కానీ ఇదంతా గతమంటున్నారు అక్కడి ప్రజలు. రీసెంట్గా అధికార పార్టీ మంత్రి టార్గెట్ చేయడంతో పోలీసులు టార్చర్ భరించలేక సూసైడ్ చేసుకున్న సాయి గణేష్ ఇష్యూ రాజకీయాల్లో దుమారం రేపింది. అయితే దీనిపై స్ట్రాంగ్ రియాక్షన్ ఇవ్వాల్సిన కమ్యూనిస్టులు కనీసం రియాక్ట్ కూడా కాకపోవడం ఇప్పుడు అనుమానాలు రేకెత్తిస్తోంది. గవర్నమెంట్తో కొట్లాట పెట్టుకోవాల్సిన కమ్యూనిస్టులు గమ్మును కూర్చున్నారని విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఇది కమ్యూనిస్టుల నయా స్ట్రాటజీనా లేక లోకల్ మినిస్టర్తో లాలుచీ పడ్డారా అనే డౌట్స్ బయటపెడుతున్నారు ఖమ్మం జిల్లా వాసులు. ప్రతి ఇష్యూని హైలైట్ చేసి గవర్నమెంట్ అపోజిషన్ వాయిస్ వినిపించే కమ్యూనిస్టులు ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా ఎందుకు సైలెంట్ అయ్యారంటూ క్వశ్చన్ చేస్తున్నారు. మరోవైపు వచ్చే ఎలక్షన్లో రూలింగ్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికే ఇప్పుడు కమ్యూనిస్టులు మౌనంగా ఉన్నారన్న న్యూస్ పొలిటికల్ సర్కిల్లో రౌండ్లు కొడుతోంది. 2 లేదా 3 సీట్లు కమ్యూనిస్టులకు కేటాయించేందుకు సీక్రెట్ అగ్రిమెంట్ జరిగిందన్న టాక్ నడుస్తోంది. ఇదే ఖమ్మం కమ్యూనిస్టుల నోళ్లు నొక్కేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. కమ్యూనిస్టు పార్టీలు కూడా తమ సిద్ధాంతాలను పాతరపెట్టి అసలైన పొలిటీషియన్లుగా తయారవుతున్నారన్న అలిగేషన్ ఓ రేంజ్లో వినిపిస్తున్నాయి. దీంతో ఏది ఏమైనా పార్టీల మాటలు నమ్మే రోజులు ఎప్పుడో మాయమయ్యాయి కాబట్టి చేతల్లోనే తమను ప్రూఫ్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు పార్టీ పైన ఉందని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ సజెషన్ ఇస్తున్నారు.